ఎన్నికలప్పుడు ఎవరికి వాడే తమ గొప్ప ప్రొజెక్ట్ చేసుకోవడానికి చూస్తుంటారు. ముస్లింలందరూ ఒక అంటే సాధారణంగా తెలంగాణలో ముస్లిం ఓటర్లో ఎక్కువ మంది ఎంఐఎం మాట వింటున్నారు. ఎంఐఎం కాకుండా వీళ్ళ మాట వింటారా? తాజాగా చూస్తే జమాతే ఇస్లామియే హింద్ అనేటువంటి సంస్థ పేరుతో ఓ ప్రకటన. ఇందులో తెలంగాణ మొత్తం మీద ఏ నియోజకవర్గంలో ఎవరెవరికి మద్దతు ఇవ్వాలి ముస్లింలు అనేటువంటిది ఇదో ఫత్వా టైప్లో రిలీజ్ చేసుకొచ్చారు. వాస్తవంగా ఇక్కడ విషయం ఏంటంటే కొన్ని చోట్ల బీఆర్ఎస్కి చెప్పారు, కొన్ని చోట్ల కాంగ్రెస్, కొన్ని చోట్ల మజ్లిస్కి, కొన్ని చోట్ల సిపిఐకి. మజ్లిస్ పోటీ చేసే చోట్ల మజ్లిస్కి, మజ్లిస్ లేని చోట్ల కొన్ని చోట్ల బీఆర్ఎస్కి, కొన్ని చోట్ల కాంగ్రెస్, కొన్ని చోట్ల సిపిఐకి. ఆ పార్టీల వాళ్ళు వీళ్ళకేమన్నా మరి బిస్కెట్ వేస్తారా ఏంటనేది తెలియదు. అసలు మత ప్రాతిపదికన నా ముస్లిం నా ఓటు నా మాట వినాలి అనేటువంటి కాన్సెప్ట్ అయితే హిందూ సంఘాలు ఇట్లా చేస్తే ఒప్పుకుంటారా? లేకపోతే అట్లాంటి మత ప్రాతిపదికన విడదీసి మాట్లాడితే ఒప్పుకుంటారా? ఎందుకు ఇక్కడ వీళ్ళు పోనీ ఆ ముస్లింలందరికీ ప్రాతినిధ్యం? వాళ్ళకి తిండి లేని వాళ్ళకి తిండి పెడతారా? లేకపోతే వాళ్ళకు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఇప్పిస్తారా? వాళ్ళ బ్రతుకుతున్న దాన్ని తీసుకెళ్ళి రాజకీయంగా వీళ్ళు ఎందుకు తాకట్టు పెట్టాలి? అంటే అర్థం కాదు. ముస్లిం సోదరులు నిలదీసేదాకా ఈ పరిస్థితి సాగుతూనే ఉంటుంది.